భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంది మొదటి ఇన్నింగ్స్ వ్యత్యాసమే భారీగా ఉండడంతో భారత్ జట్టు ఈ మ్యాచ్ లో గెలవడానికి శక్తికి మించి చెమటోడ్చాల్సిన అవసరం ఉంది ఈ రోజుతో ఈ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం నాలుగు రోజులు పూర్తి అయ్యాయి ఈ టెస్ట్ మ్యాచ్ లో రోజు మాత్రమే మిగిలి ఉంది టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలవాలి అంటే తొంభై ఓవర్లలో రెండు వందల ఎనభై పరుగులు చేయాలి ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి ఇప్పటికే రోహిత్ గిల్ పుజారా అవుట్ అవ్వడంతో భారమంతా కోహ్లీ పైనే పడిందే జట్టులో ఇంకా నలుగురు మాత్రమే ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ మిగిలి ఉన్నారు కాబట్టి టీమిండియా బ్యాట్స్మెన్ మెన్ ఎవరెస్టు అంత ఆత్మస్థైర్యంతో బ్యాటింగ్ చేస్తే గెలుపు సొంతమవుతుంది అలా కాకుండా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోతే మాత్రం సముద్రమంత ఓపికతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా అన్నా చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం టీమిండియా అప్రోచ్ చూస్తుంటే డ్రా కోసం కాదు గెలుపు కోసం ఆడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఐదవ రోజు మొదటి సెషన్లో ఒక్క వికెట్ కూడా పడకుండా కోహ్లీ రహణి బాగా బ్యాటింగ్ చేసి మంచి స్కోరు దిశగా నడిపిస్తే మాత్రం టీమిండియాకు గెలుపు సొంతమవుతుంది అలా కాకుండా టీమిండియా మొదటి సెషన్లోనే ఈ రెండు వికెట్లు గనక కోల్పోతే మాత్రం డ్రా కోసం టీమిండియా ప్రయత్నిస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐదవ రోజు ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియా బౌలర్లు మన బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించి కప్పు ఎగరేసుకుపోతారు కాబట్టి మనం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది ఇక నాలుగవ రోజు మ్యాచ్ హైలైట్ వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి నూట ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఉన్న ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజు వీలైనంత ఎక్కువ స్కోరు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అప్పటికే దాదాపు మూడు వందల ఆధిక్యత ఉండడంతో దాన్ని మరింత పెంచుకుంటూ చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తారు నాలుగో రోజు ఆట మొదలవుతూనే భారత బౌలర్ ఉమేష్ యాదవ్ ప్రమాదకరమైన మార్నస్ లభుషేన్ను అవుట్ చేశాడు అతడు అవుట్ అయిన కొద్దిసేపటికి మరో ప్రమాదకరమైన ఆటగాడు క్యామరూన్ గ్రీన్ కూడా వికెట్ కోల్పోయాడు రవీంద్ర జడేజా వేసిన మ్యాజిక్ డెలివరీకి గ్రీన్ క్లీన్ బోల్డ్ అయ్యాడు మాద్ర స్లబ్షేన్ నూట ఇరవై ఆరు బంతులను ఎదుర్కొని నలభై ఒక్క పరుగులు చేయగా క్యామరూన్ గ్రీన్ తొంభై ఐదు బంతులు ఎదుర్కొని ఇరవై ఐదు పరుగులు చేశాడు గ్రీన్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు కేవలం నూట అరవై ఏడు పరుగులు మాత్రమే కానీ మిచిల్ స్టార్క్ తో కలిసి అలెక్స్ క్యారీ చివర్లో దుమ్మురేపాడు తక్కువ సమయంలోనే ఆస్ట్రేలియాకు కావలసిన భారీ ఆధిక్యాన్ని పెట్టాడు వీరిద్దరూ కలిసి ఏడో వికెట్కు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా భారత్ జట్టు ముందు నాలుగు వందల నలభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది రెండు వందల పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది అలెక్స్ క్యారీ నూట ఐదు ఎదుర్కొని అరవై ఆరు పరుగులు చేయగా మిచెల్ స్టార్క్ యాభై ఏడు బంతులు ఎదుర్కొని నలభై ఒక్క పరుగులు చేస్తాడు టీమిండియా బౌలర్లో జడేజా మూడు వికెట్లు పడగొట్టగా ఉమేష్ షమి చెరొక రెండు వికెట్లు సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు నాలుగు వందల నలభై నాలుగు పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది కానీ థర్డ్ ఎంపైర్ తప్పిదం కారణంగా ఓపెనర్ గిల్ వికెట్ కోల్పోయాడు స్కాట్ బోలాండ్ వేసిన బంతి గిల్ బ్యాట్ అంచును తాకి వెళ్తుండగా క్యామరూన్ గ్రీన్ మంచి క్యాచ్ అందుకున్నాడు గిల్ పెవిలియన్ చేరాడు గిల్ అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ చక్కదిద్దే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు రోహిత్ శర్మ పుజారా వీరు ఒక్కో పరుగు కూడబెడుతూ అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ముందుకు కొనసాగించారు కానీ రోహిత్ పుజారా అనవసరమైన షాట్లకు ప్రయత్నించి అకారణంగా అయ్యారు ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు తమ వికెట్లను గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్పాలి వీరిద్దరూ అసలు ఏ కారణం లేకుండా చెత్త షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు టీమిండియాను కష్టాల్లో నెట్టారు దీంతో తొంభై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ జట్టు కష్టాల్లో పడింది రోహిత్ శర్మ అరవై బంతుల్లో నలభై మూడు పరుగులు చేయగా పుజారా నలభై ఏడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇక అక్కడి నుండి కోహ్లీ రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డారు నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ నలభై నాలుగు పరుగులతో రహానే ఇరవై పరుగులతో క్రీజులో ఉన్నారు టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలి అంటే మరో రెండు వందల ఎనభై పరుగులు చేయాలి మరి మన బ్యాట్స్మెన్ ఈ అసాధారణ ఫీట్ ను అందుకోవాలి అని కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి